నా పేరు గాలిపల్లి చోళేశ్వర్ చారి. మాది గొల్లపల్లి మండలం నాగపట్నం గ్రామం జగిత్యాల జిల్లా. నేను ఒక సైకత శిల్పిని, సూక్ష్మ కళాకారుణి. ప్రతి సంవత్సరం ప్రతి పండగని కొత్తగా వినూత్నంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలపన్న ఆకాంక్షతోని రేపు జరగబోయేటువంటి భద్రాచల సీతారామచంద్ర స్వామి సీతారామచంద్ర శ్రీరామనవమి పురస్కరించుకొని స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని అందరికీ శుభాకాంక్షలు తెలపాలని, స్వామివారిని సీతమ్మ వారిని పాల మీద ఆర్టివేయడం జరిగింది. దీనికి నాకు 15 నిమిషాల సమయం పట్టింది. ఎందుకంటే ఈ పాల మీద వేయడం ద్వారా అది యొక్క కొన్ని క్షణాలు మాత్రమే దాని మీద తేట పైన ఆగుతుంది. అంత తక్కువ సమయంలో వేయడం జరిగింది. దీని ద్వారా సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుబంధమైన అమ్మవారి యొక్క స్వామివారి యొక్క అటువంటి దాంపత్యమైన వాళ్ళ యొక్క ఆదర్శవంతంగా సమాజానికి ఉంటుంది పాల అంటే స్వచ్ఛమైన బంధం అలాంటిది. మరియు ఇదే పాల మీద వేయడానికి మరో కారణం కులమతాలకు అతీతంగా జరుపుకున్నటువంటి భద్రాచల స్వామివారి కళ్యాణోత్సవాలు, కానీ దేశవ్యాప్తంగా జరిగేటువంటి సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని దాన్ని ఆదర్శం తీసుకొని జరుపుకుంటారు. కనుక ఆ పాలకు ఎలాంటివైతే కులమతాలు ఏవి ఉండవు, అలాగే మనుషుల మధ్య కూడా తారతమ్యాలు లేకుండా చేసుకుంటారు. కాబట్టి ఈ పాలను ఎంచుకొని పాల మీద రంగులతో సీతారామచంద్ర స్వామివారిని వేయడం జరిగింది. కృషి అండి, ఆపేరా మొత్తం బ్యాక్ చూపెట్టద్దా.